ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ ఒక యూట్యూబ్ ఛానల్ పాత్రికేయుడు పాత్రికేయుల ముసుగులో గలాన మోసాలకు పాల్పడ్డాడు రెడ్మే క్యూరీ పేరుతో మామూళ్ల దందాకు పాల్పడుతున్న వ్యక్తిపై బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో ఎట్టకేలకు బండారం బయటపడింది కర్నూలు జిల్లా నంద్యాలలో ఓ యూట్యూబ్ ఛానల్ పాత్రికేయుడు నయాదాకు తెరలేపాడు నిరుద్యోగ యువతి యువకులను ఉద్యోగాల పేరుతో నమ్మించి తన దారిలోకి తెచ్చుకుని ఆ తరువాత వారితోనే ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారు పాత రేడియోలోని రెడ్ మెర్క్యూరీ ద్రావణం కొనుగోలు చేస్తామంటూ ఓఎల్ఎక్స్ లో ప్రకటనలు చూపించి అమాయకులను మోసం చేస్తున్నాడు పాత్రికేయుడు చేతిలో మోసపోయిన ఓ బాధితుడు శుక్రవారం రాత్రి త్రీ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చారు కర్నూలు జిల్లా నంద్యాల పట్టణానికి చెందిన హుస్సేన్ బాషా ఓ యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తున్నాడు తనకు అధికారులు బాగా పరిచయమని నమ్మించి నిరుద్యోగులకు ఉద్యోగాల పేరుతో గాలం వేసి కొంత డబ్బు తీసుకునేవాడు ఆ తరువాత తను చెప్పినట్లు చేయాలని లేకపోతే ఉద్యోగం డబ్బు రెండూ రావని బెదిరించేవాడు దీంతో విసిగిపోయిన బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో పోలీసులు విచారిస్తున్నారు